వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్. ప్రభుత్వ భూములు భారీగా చేతులు మారడంతో ధరణి పోర్టల్పై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ధరణి పోర్టల్ సర్వర్ వివరాలన్నింటినీ సమర్పించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు దాఫాలు సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ భూములు చేతులు మారుతున్నాయంటూ వారు ఎన్నికలకు ముందే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ ఆదేశించడంతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు కొందరు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ప్రభుత్వ భూములు చేతులు మారడం ఏదో ఒక ఉత్తర్వును ఆధారంగా చేసుకుని అధికారుల సహకారంతో వారి పేర్లో ఆన్లైన్ చేయించుకోవడం జరిగినట్లు రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్న క్రమంలోనే ఓ జిల్లా అధికారి 89 లావాదేవీలను ఆన్లైన్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ధరణి పోర్టల్ డిజైన్తో పాటు నిర్వహణపై ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో అక్రమ పద్ధతుల్లో సిబ్బంది ఎక్కువ లావాదేవీలు చేశారని, అందుకే ఇలా జరిగిందని ఉన్నతాధికారులకు ఆ అధికారి నివేదించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న సర్వే నంబర్లను ఇందులో ఉండటంతో తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇలాంటి వారి వివరాలన్నీ వెలుగులోకి రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రికార్డులో వచ్చిన తప్పుల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిపైన కూడా ప్రభుత్వం వీలైనంత త్వరగా దృష్టి పెట్టాలనే అభిప్రాయాన్ని భూ వ్యవహార నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూముల వివరాలను దాచిపెట్టుకునేందుకు ధరణిలో రైట్ టు ప్రైవసీ ఇచ్చుకం కూడా ఉంది. దీనికి సంబంధించిన బటన్ నొక్కితే సంబంధిత భూముల వివరాలు పోర్టల్లో సాధారణంగా కనిపించవు. సాఫ్ట్వేర్ నిర్వహించే సంస్థ వారికి తహసీల్దారు, రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రమే లాగిన్లోకి వెళ్లి చూడటానికి వీలు ఉంటుంది. ఈ తరహా వెసులుబాట్లను అసరాగా తీసుకొని కొందరు అక్రమాలకు పాల్పడినట్లు సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల, ప్రత్యేకించి మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన సర్కార్ రెవెన్యూ యంత్రాంగం నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న వివరాలతో పోల్చి చూసుకొని తదుపరి చర్యకు దిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపై అవసరమైతే శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నైన్ వైబ్స్ న్యూస్.